$2.5 trillion ఆల్మోస్ట్ $2.3 trillion వరకు ఖర్చు చేసి ఆఫ్ఘన్ యుద్ధాని కోసం వెచ్చించి మళ్ళీ పలాయనం చిత్తగించింది. అసలు ఏంటి దీని వెనకాల ఉన్న వాళ్ళ వ్యూహం ఏమైనా ఉందా? చైనాకు అనుకూలంగానే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలని అనుకుందా అమెరికా అనేది నా మొదటి ప్రశ్న. మీరేం చెప్తారు? జో బైడెన్ చైనా కాంప్రమైజ్ అయిపోయి ఉన్నాడు అన్న విషయం మనం చాలాసార్లు చర్చించుకున్నాము. వాళ్ళ అబ్బాయి హంటర్ బైడెన్ యొక్క లీలా కలాపాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి వీడియోలతో సహా, అలాగే అతని కంప్యూటర్ కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి అది ఎక్స్పోజ్ అయితే బైడెన్ చాలా దెబ్బ. కాబట్టి బైడెన్ నిజంగా చైనాకు వ్యతిరేకంగా ఎక్కువ చేయలేకపోతున్నాడు. బయట మాట్లాడడం చాలా ప్రగల్భాలు చెప్పినా కానీ కూడా అల్టిమేట్ గా తను చేసే కార్యాచరణలో మాత్రం చైనాకు మద్దతుగానే చేస్తున్నాడు. అతను అన్ని కూడా అదే మనకు కనిపిస్తున్నాయి, క్లియర్ గా కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించినటువంటి చాలా ఇష్యూస్ లో చైనాకు మద్దతుగా అతను ఉపసంహరించుకోవడం చాలా చూసాం మనం. వీజాలు ఫర్ ఇన్స్టెన్స్, వీజాలు మళ్ళీ రావచ్చు అని చెప్పి పర్మిషన్ ఇవ్వడము, టిక్టాక్ ని మళ్ళీ రిస్టోర్ చేయడము, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మన డీటెయిల్స్ లో వెళ్ళొద్దు. పాయింట్ ఏంటంటే బైడెన్ అన్న వ్యక్తి అతను ఏం చేసినా కానీ కూడా వాళ్ళ అలయన్స్ కి విరుద్ధంగా, వాళ్ళ మిత్రులైనటువంటి వాళ్ళకి విరుద్ధంగా చైనాకి లాభం చేకూర్చే దిశగా అతను కార్యక్రమాలు చేస్తున్నాడు. బయట స్పీచ్లు మాత్రం చైనాకు వ్యతిరేకంగా ఇస్తున్నాడు కానీ చేసేవి మాత్రం వేరేగా ఉన్నాయి. ఇది చైనాకు సంబంధించి. కానీ అమెరికాకు సంబంధించి మనం చూస్తే కనుక అక్కడ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకు ఇంత సామాగ్రి వదిలేసి వెళ్ళిపోయారు అన్న దానికి ఈరోజు దాకా సమాధానం దొరకట్లేదు. వాళ్ళు బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ దగ్గర నుంచి, MI-6 హెలికాప్టర్స్ దగ్గర నుంచి ఎన్నో ఎక్విప్మెంట్స్ అన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. నైట్ విజన్ గాగుల్స్, తర్వాత చాలా అధునాతనమైనటువంటి లేజర్ పిన్ పాయింటెడ్ గైడెన్స్ తోటి కొట్టగలిగినటువంటి డ్రోన్స్, ఇటువంటి ఎన్నో వదిలేసి వెళ్ళిపోయారు. తాలిబాన్కి చేజిక్కుతుందని వాళ్ళకి తెలుసు. 3 నెలల్లో తాలిబాన్ వస్తుంది అని చెప్పి వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలే చెప్పాయి. 3 నెలలకు ముందర వచ్చింది తాలిబాన్ అంతేకాని 3 నెలల తర్వాత వచ్చినా ఇదే పరిస్థితి కదా. వీళ్ళు ఆగస్ట్ 31st లోపల వెళ్ళిపోయిన తర్వాత 3 నెలలు పట్టుండే తాలిబాన్కి వాళ్ళ అంచనా ప్రకారమే. 3 నెలల్లో ఆఫ్ఘనిస్తాన్ సైన్యం అయితే అదంతా వాడుకోలేదు కదా. ఇవన్నీ మళ్ళీ తాలిబాన్ చేతితో పడేవే కదా. అమెరికా కూడా తెలుసు కదా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ప్రశ్నకు సమాధానం అన్నదే దాంట్లో కీలకమైన పాత్ర వహిస్తుంది. అలాగే పంజషీర్ వ్యాలీలో కాల్పులు జరుపుతుంటే దానికి పాకిస్తాన్ మద్దతుగా వెళ్ళి అక్కడ వాళ్ళు బొంబార్డ్మెంట్ చేస్తుంటే అమెరికా ఎందుకు ఇంటర్వ్యూ అవ్వలేదు? ఇటువంటి ప్రశ్నలు 4-5 ప్రశ్నలు మనం వేసుకున్నామంటే మనకు సమాధానం అనేది చాలా మనకు అంత గొప్పగా రావట్లేదు. చూడబోతే బహుశా ఇదేమైనా తాలిబాన్ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి అమెరికా తోడ్పడుతోందా అన్న దిశగా అందరికీ అనుమానం వస్తుంది. ఇన్ఫాక్ట్ ఉజ్బెకిస్తాన్ లో వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకెళ్లి వాళ్ళ ఆఫ్ఘన్ పైలట్లు దాచిపెడితే అవి మళ్ళీ తాలిబాన్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి అమెరికా ఒత్తిడి తెస్తాం. అసలు తాలిబాన్ కి మీరు ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారు? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇది మన ఇందాక అన్నట్లు పెద్ద బహుశా దీని గురించి కొంచెం డీటెయిల్ గా చర్చించుకోవచ్చు మనం. ఏ యాంగిల్లో చూసినా కానీ కూడా వాళ్ళు సరే వదిలేసి వెళ్ళిపోతే కూడా ఇప్పుడు అమెరికన్స్ ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారు అక్కడి నుంచి, సైన్యం లేదు, ఎవరు లేరు, వీళ్ళు బంబార్డ్మెంట్ చేసి అవన్నీ ధ్వంసం చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? సో దేనికి కూడా సమాధానం సరి రావడం. అందుకని ఈ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుట్ర అన్నది వాళ్ళు ప్లాన్ చేసింది అంత సులువుగా మనం కొట్టిపారేరాదు. వీళ్ళు చేసినటువంటి చర్యకు దెబ్బ తినేది భారతదేశము, ఇరాన్ అని చెప్పి ఇరాన్కి సంబంధించిన అహ్మదినిజాద్ ఆయన ఇదివరకు ప్రెసిడెంట్గా ఉండినాడు ఆయన ఇరాన్కి, ఆయన చెప్పాడు. ఆయన ఇరానియన్ ఇంటెలిజెన్స్ చాలా పటిష్టంగా ఉంది అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో. అతను చెప్పగలిగాడంటే కనుక ఆబ్వియస్లీ దీంట్లో ఏదో చాలా పెద్ద గుడుపు టానింగ్ ఉన్నది, దీనివల్ల నష్టపోయేది ఇరాను భారతదేశం అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. కాబట్టి దీని గురించి కొంచెం విస్తృతంగా చర్చించాం.